ఫోక్స్ వెల్కమ్ టు నిర్మల్ వీడియో సిరీస్ మీద చెప్పబోయే రెసిపీ ఫ్లేవర్ ఫుల్ చింత చిగురు శనగపప్పు దొండకాయ కర్రీ. మేము మా మిద్దె పైన కాసిన దొండకాయలను అలానే మా చింత చెట్టుకు కాసిన చింత చిగురును మేము అప్పటికప్పుడు తెంపి తెచ్చుకొని కర్రీ చేయటం వల్ల ఈ కర్రీ చాలా ఫాస్ట్గా అయిపోయింది, మరీ సూపర్ టేస్టీగా ఉంది. దొండకాయల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల మనం తినే ఆహారం సులభంగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. అండ్ హెల్త్ పరంగా అనేక బెనిఫిట్స్ ఉన్నాయి. చింత చిగురులో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది, రక్తహీనతను తగ్గిస్తుంది. మనం తరచుగా చింత చిగురును కర్రీస్లో ఉపయోగించడం వలన లేడీస్కి ముఖ్యంగా అనేక హెల్త్ పరమైన బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పొచ్చును. వీడియోలో చూపిన విధంగా ఉల్లిపాయ ముక్కలను అలానే దొండకాయ ముక్కలను మనం అడ్డగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుంటాం. ఇప్పుడు స్టవ్ పై ఏదైనా పాత్ర పెట్టుకుని స్టవ్ వేసుకుని తగినంత ఆయిల్ వేసుకుంటాం. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత మనం ముందుగా కడిగి నానబెట్టి ఉంచుకున్న శనగపప్పును ఓ 2-3 మినిట్స్ వేయించుకుంటాం. ఈలోగా మనం 1/2 స్పూన్ అల్లం ముక్క, 5 లేక 6 వెల్లుల్లి రెబ్బలు, 1/2 స్పూన్ జీలకర్రను మనం చిదగొట్టుకుని పక్కన పెట్టుకుంటాం. వీడియోలో చూపించిన విధంగా 3 వంతులు శనగపప్పు మెత్తబడింది. ఇప్పుడు మనం దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకుంటాం. ఆయిల్లో శనగపప్పు మరి ఒక 5-7 మినిట్స్ ఇలా వేయించుకున్నట్లయితే శనగపప్పు గట్టిపడిపోతుంది, కర్రీలో పప్పు గట్టిపడిపోయి టేస్ట్ అంతగా బాగుండదు. కాబట్టి 2-3 మినిట్స్ మాత్రమే మనం మీడియం ఫ్లేమ్లో శనగపప్పును వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను ఓ 5 మినిట్స్ మనం ఆయిల్ కాస్త ఎక్కువ వేసుకున్నాం కాబట్టి మనం వేయించుకొని ముందుగా చెదగొట్టి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ను కూడా వేసుకున్నాం. ఇప్పుడు అలానే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని వీడియోలో చూపిన విధంగా ఓసారి కలుపుకుంటాం. ఇప్పుడు నా దగ్గర కరివేపాకు లేకపోవడం వల్ల ఒక రెబ్బ మాత్రమే వేసుకున్నాను. మీరు 2-3 కరివేపాకు రెబ్బలను వేసుకోండి. ఇప్పుడు తగినంత సాల్ట్, పసుపు, చిటికెడు పసుపు అలానే కారం వేసుకున్నాం కదా. అలానే ఈ కర్రీకి టేస్ట్ అదనంగా చేకూరటం కోసం మనం పచ్చిమిర్చిని 3 లేక 4 కారం పెట్టి యాడ్ చేసుకుంటే కర్రీకి టేస్ట్ అదనంగా చేకూరుతుంది. వీడియోలో చూపిన విధంగా ఓసారి కలుపుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో మరో 5-7 మినిట్స్ మనం మగ్గించుకొని తగినంత వాటర్ వేసుకుంటాం. వాటర్ ఎక్కువ వేసుకుంటే కర్రీ చప్పగా ఉంటుంది కాబట్టి ముక్కలు మునిగేంత వరకు మనం వాటర్ వేసుకొని మరో 5-7 మినిట్స్ మనం మగ్గించుకుంటాం. ఇంగ్రీడియంట్స్ కోసం డిస్క్రిప్షన్లో చూడండి. చూసారుగా, ఓసారి కలుపుకొని వీడియోలో చూపిన విధంగా ముక్కలు కాస్త మెత్తబడిపోయాయి చూడండి. ఉల్లిపాయ ముక్కలు, దొండకాయ ముక్కలు బాగా మెత్తబడిపోయాయి, 3 వంతులు మెత్తబడిపోయాయి కదా. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న శనగపప్పును వేసుకొని మరో 5-7 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో ఓసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇలా ఆవిరి పక్కకు వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ కర్రీ ఉడికిపోయినప్పుడే మనకి ఆవిరి సైడ్లంటే వస్తుంది చూడండి. ఇప్పుడు మూత తీసి చూడండి, కర్రీ ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న చింత చిగురును కూడా వేసుకొని 2-3 మినిట్స్ మగ్గించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుంటాం. ఫ్లేవర్ఫుల్ చింత చిగురు, శనగపప్పు, దొండకాయ కర్రీ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీ అభిప్రాయం కామెంట్స్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.